ఈ రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి మొదటి కేబినెట్ సమావేశంలో మంత్రులందరికీ అలాగే ప్రభుత్వంలోని వివిధ శాఖాధిపతులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. మంత్రులందరితో ఆయన తమ తమ శాఖల్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పులను కానీ అవినీతిని కానీ ఎక్కడెక్కడ జరిగిందో పరిశీలించండి, ఎక్కడ ఏమీ లేకపోతే అందరికీ ఆనందం, ఎక్కడన్నా అవినీతి మరకలున్నా తప్పులున్నా అన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి శాఖల్ని లోతుగా అధ్యయనం చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అలాగే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరటం జరిగింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. తద్వారా జరగబోయేటువంటి ఏర్పాటు చేయబడేటువంటి ఆ కమిషన్ ఏ శాఖలో అయితే ప్రపోజల్స్ కానీ ఎస్టిమేట్స్ కానీ ప్రభుత్వంలో తీసుకోవాల్సినటువంటి ప్రతి నిర్ణయాన్ని, అది ఇంజనీరింగ్ కాంట్రాక్ట్లు అవ్వచ్చు, ఎస్టిమేట్లు అవ్వచ్చు, ప్రభుత్వ నిర్ణయాలు అవ్వచ్చు, ప్రతి దాన్ని కూడా ప్రతి శాఖకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. జ్యుడిషియల్ కమిషన్ వారు దాన్ని వెబ్సైట్లో లైవ్లో ఉంచడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రపంచం మొత్తం చూసుకోవచ్చు. ఆ నిర్ణయాల్ని ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలను కానీ ఎస్టిమేట్లు కానీ టెండరింగ్ విధానం కానీ ప్రతి దాన్ని కూడా సూచనలు ఇవ్వచ్చు, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయొచ్చు. అది ఆన్లైన్లో అవన్నీ కూడా జ్యుడిషియల్ కమిషన్కు ఉన్నటువంటి టెక్నికల్ సపోర్ట్ ద్వారా అవన్నీ కూడా పరిశీలించి ఎవాల్యుయేట్ చేసి దానిలో సక్రమమైనటువంటి లేకపోతే చర్య తీసుకోవాల్సినటువంటి ఫిర్యాదు ఉన్న దాన్ని వారి పరిగణలో తీసుకుని ప్రభుత్వానికి సూచించిన లేదా మంచి సూచనని ఎవరన్నా చేసి ఆ సూచనని వారి పరిగణలోకి తీసుకుని దాని సూచనని ప్రభుత్వానికి సూచించిన యథాతథంగా జ్యుడిషియల్ కమిషన్ వారు ఏ నిర్ణయాలు అయితే ఏ సూచనలు అయితే చేశారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించుకుంది, దాన్ని అమలు చేస్తుంది. అది మొదటగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అయితే, అలాగే ఇంకోటి కూడా తక్షణం చెప్పారు. మనం ఇన్ని విధాల ప్రజలకు మార్పు కోసం పెద్ద నిర్ణయం మద్దతు మనకిచ్చారు. ప్రజలు వాళ్ళు ఎక్కడా కూడా ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద గ్రామ స్థాయిలో అధికారి స్థాయి వరకు కూడా అవినీతి ఉండని రాజ్యం కావాలని చెప్పని రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు వారు. కాబట్టి ఇవాళ నేను ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా సరే ఎవరైనా ఏ పొరపాటు చేసినా ఎవరికైనా అవినీతి మరకంటినా ఎవరి మీదైనా అవినీతి ఎలిగేషన్స్ వచ్చినా తక్షణం విచారణ చేయించి మరో నిమిషం సస్పెండ్ చేస్తాను, మంత్రివర్గం నుంచి తొలగిస్తానని కూడా ఆయన సందేశం ఇవ్వటం జరిగింది. సాధారణంగా ఎందుకు చెప్పారంటే ఆయన చెప్పేప్పుడు 2.5 ఏళ్ళు మీ మంత్రిగా ఉంటారు నాతో పాటు, మళ్ళీ మీరు పార్టీలోకి వెళ్తారు, మళ్ళీ కొత్త టీం వస్తుందని చెప్పని చెప్పారు. కాబట్టి మేము ఇక నా 2.5 ఏళ్ళు గ్యారంటీ ఈ పదవి అని చెప్పని మేము ఏదో అటు ఇటు పక్క చూపులు చూద్దామంటే మాత్రం పక్క చూపులు చూస్తే ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖచిత్రం అనేది లేకపోతే ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ రైతు ప్రభుత్వంగా ఇది మనం ప్రస్ఫుటంగా ప్రజలకు తెలియజెప్పాలి. ఈ ప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వం అనేది దేశమంతా చూడాలి, దేశమంతా కనపడాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రైతు ప్రభుత్వంగా అందరికీ కనపడాలని చెప్పని ఆయన చెప్పడం జరిగింది.
అలాగే పని చేద్దాం, మనందరం కూడా నిర్ణయాలు కూడా అలాగే తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలోని ప్రతి గడపకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క తీసుకునేటువంటి ప్రతి ప్రభుత్వ పథకం కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి చేరవేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ప్రతి 50 గృహాలకి ఒక గ్రామ వాలంటీర్ని లేదా మున్సిపల్ వార్డు అయితే వార్డు వాలంటీర్ని నియమించడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారానే పారదర్శకంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పితే ఎక్కడా కూడా నామినేషన్లు కానీ లేకపోతే మా సొంతానికి మేము వేసుకోవటం కానీ అనేది ఉండదనేది తెలియజేస్తూ, అట్లాగే ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థనంతా కూడా 15 ఆగస్టు కల్లా పని ప్రారంభించేదానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే గ్రామ సచివాలయాలు కూడా 2 అక్టోబర్ నుంచి పని చేయించడం కోసం దానికి కావలసినటువంటి అందరి ఉద్యోగస్తుల్ని కూడా నియామకాలు కూడా త్వరలోనే పారదర్శకంగా డిఎస్సి ద్వారా నియామకం చేయబడుతుందనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలు అండి, అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పథకాలని ప్రతి గడపకి అందజేయడానికి గ్రామ వాలంటీర్లు లేకపోతే మున్సిపాలిటీలో వార్డు వాలంటీర్లని సెలెక్ట్ చేయడం కోసం, పట్టణాల్లో వాలంటీర్లుగా ఉద్యోగం చేయాలనుకునే వారు డిగ్రీ విద్యా పాస్ అయి ఉండాలి, డిగ్రీ పాస్ అయి ఉత్తీర్ణత అయి ఉండాలి. గ్రామ వాలంటీర్లు అయితే కనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అయితే కనుక 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది త్వరితగతిన 15 కల్లా ఈ నియామకాలన్నీ కూడా పూర్తి చేసి ఈ పథకాలు అంటే ప్రభుత్వ పథకాలను చేరవేయడానికి సిద్ధం కావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే రైతు భరోసా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రైతుల పట్ల ఆయన ప్రకటించినటువంటి నవరత్నాల్లో ఒకటిగా ఉన్నది మనందరికీ తెలుసు. అది 2 తారీఖున ప్రారంభం చేయబడుతుంది జరుగుతుంది. అక్టోబర్ 15 తారీఖున ప్రారంభం చేయబడడం జరుగుతుంది. ఈ పథకం కింద ప్రతి రైతుకి 12,500 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ఈ సుమారుగా 50-60 లక్షల మందికి రైతాంగానికి రాష్ట్రంలో లబ్ధి జరిగేటువంటి ఈ పథకం ద్వారా మనం ప్రస్తుతం చూస్తున్నాం, బ్యాంకుల్లో కనుక ఏ రైతుకన్నా చిన్న చిన్న అప్పులుంటే అవన్నీ జమ చేసుకోవడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండటం కోసం ఇవాళ వ్యవసాయ అవసరాల కోసం ఇచ్చేటువంటి రైతు ఇబ్బంది పడకుండా వచ్చేటువంటి ఈ పథకానికి బ్యాంకులు ముట్టుకోకుండా ఉండే పద్ధతిలో చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే కమర్షియల్ బ్యాంకులో కనుక మాట్లాడేది సాధ్యం కాకపోతే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఈ ఏర్పాటుని చెక్కులు అది కూడా ఈ చెక్కుల్ని కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి రైతుకి వాళ్ళ గడపలోకి అందజేయటం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. వ్యవసాయంలో పురోగతి, రైతు సంక్షేమం, ధరల స్థిరీకరణను ఈ కమిషన్ పర్యవేక్షిస్తుంది. ఈ కమిషన్కి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్మన్గా ఉంటారు. 6 లేదా 7 మంది సభ్యులుగా ఉంటారు. దీంట్లో రైతు సంఘ నాయకులు, నిపుణులు సభ్యులుగా ఉండటం కూడా జరుగుతుంది. త్వరలో ఈ కమిటీ
కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుందనేది కూడా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే రైతులందరికీ కూడా వడ్డీ లేని రుణాలని ప్రారంభించాలని కూడా జగన్ గారి నాయకత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి త్వరలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పథకాన్ని కూడా పేరు అనౌన్స్ చేయడం జరుగుతుంది. పంట రుణాలు తీసుకునేటువంటి ప్రతి రైతుకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతుకి కూడా వడ్డీ చెల్లించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులందరితో కూడా ఒక ఒప్పందం చేసుకుని బ్యాంకు ప్రభుత్వం వచ్చిన ఒప్పందం మేరకు ఆ వడ్డీలన్నీ కూడా సరాసరి ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించడమే కాకుండా ఆ చెల్లించిన వడ్డీ తాలూకు బ్యాంకు రసీదుని ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా రైతుకి చేరవేయటం కూడా జరుగుతుంది. ఈ విధానం ఎక్కడా కూడా అనుమానాలకు కానీ లేకపోతే దాటవేసే కార్యక్రమం కానీ వడ్డీలు పెరిగిపోయి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ గత ప్రభుత్వంలో లాగా బ్యాంకుల వారు రైతులను జప్తులకు మీదకు వచ్చే పరిస్థితి ఇది లేకుండా వడ్డీ చెల్లించిన బ్యాంకుకి ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం ప్రకారం ఏ తారీఖుల్లో అయితే వడ్డీలు కట్టాలో ఆ కట్టిన వడ్డీ రసీదుని రైతుకి అందజేయడం జరుగుతుందనేది నిర్ణయం చేయడం జరిగింది. గడచిన ప్రభుత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014 నుంచి 2019 వరకు 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు ఇస్తానని చెల్లించాల్సిన బాధ్యత పడి కూడా వారికి చెల్లించకుండా బకాయిలు పేర్చడం జరిగింది. ఇది రైతు ప్రభుత్వంగా మనం నిరూపించాలి అనే ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతు ప్రభుత్వంగా మనం పరిపాలించాలి అని నిర్ణయించారు కాబట్టి రైతులకి గత ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు గతంలో రైతులకు చెల్లించకుండా పేరబెట్టినటువంటి 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని కూడా చెల్లించాలి రైతులకి తక్షణమే అని చెప్పని కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి కెలామిటీస్ రిలీఫ్ ఫండ్ కింద మరో 2,000 కోట్ల రూపాయల్ని ఏర్పాటు చేయాలని చెప్పని మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. 3,000 కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయటం కొరకు నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చెప్పిన మేరకు రైతులకు ఉచిత బోర్లు ఏర్పాటు చేయడం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అలాగే పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 200 రిగ్గుల్ని బోర్లు ఉచిత బోర్లు ఏర్పాటు చేయడం కోసం 200 రిగ్గుల్ని ప్రభుత్వం కొనుగోలు చేసి అవన్నీ కూడా ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి అందుబాటులో ఉంచి రైతులందరినీ ఎవరైతే బోర్లు వేయాలనుకుంటారో వారందరినీ కూడా నమోదు చేయించుకుని ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ ఎవరు నమోదు చేయించారో వారందరికీ కూడా ప్రభుత్వం యొక్క రిగ్గుతో ఉచితంగా బోర్లు వేయటం జరుగుతుందనేది ఇవాళ చేయాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ధాన్యానికి కనీస మద్దతు ధర అంటే పండించిన పంటకు కనీస మద్దతు ధర రావడం లేదని క్యాబినెట్ తీసుకొచ్చింది. ఈరోజున వెంటనే ఎక్కడెక్కడైతే అటువంటి లోపం జరుగుతుందో తక్షణం ఆ చోట్ల ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అధికారులకి. రైతులకి పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ని మొత్తం ప్రభుత్వమే కట్టాలని చెప్పని ప్రీమియం అంతా కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ఇక మొత్తం వ్యవసాయానికి ఎక్కడైతే సాగు జరుగుతుందో సాగు జరిగేటువంటి ప్రతి భూమికి కూడా
వ్యవసాయ ఇన్సూరెన్స్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. కేవలం ఇన్సూరెన్స్ చెల్లించి అది అక్కడితో బాధ్యత అయిపోయింది అనేది చేతులు దులుపుకోకుండా, ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ చెల్లించిన తర్వాత ఏదైనా ప్రకృతి వైపరీత్యం కానీ లేదా పంట నష్టం కానీ జరిగితే దానికి సంబంధించినటువంటి క్లెయిమ్ను కూడా ప్రభుత్వమే బాధ్యత పడి ఆ క్లెయిమ్ను తీసుకొచ్చి రైతుకి అందజేసే బాధ్యత కూడా ప్రభుత్వమే బాధ్యత పడేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆదేశాల మేరకు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. అలాగే ఆయన పాదయాత్రలో చాలామంది అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన మాట మేరకు గ్రామాల్లో రాష్ట్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఎవరైతే అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ కూడా గుర్తించి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కొనుగోలు చేసి వారందరికీ కూడా ఆ ఇంటి ఇల్లాలి పేరు మీద ఉగాది రోజున రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇంటి ఇల్లాలి పేరు మీద స్థలాన్ని పంచిపెడతాం జరుగుతుందని కూడా ఉగాది రోజు నుంచి అది ఉగాది పండగ వచ్చే రేపు ఉగాది రోజున ఆడపడుచులందరికీ కూడా ఇంటి ఆడపడుచులు ఇల్లు స్థలం లేక ఇబ్బంది పడుతున్న ఆడపడుచులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ఆడపడుచుకి కూడా ఇంటి స్థలం ఇవాళ ఇల్లు స్థలం ఇస్తే ఆ పట్టా మీద లోను కానీ ఏమీ రాదు. ఎక్కడన్నా ఆపద వస్తే ఇంట్లో భర్తకి ఏదైనా ఇంట్లో ఏదైనా అపాయం వస్తే ఏదైనా చేద్దామంటే ఆ ఇల్లు ఎక్కడ కూడా బ్యాంకు రుణం తెచ్చుకుంటా కానీ అమ్ముకుంటా కానీ అవకాశం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం వల్ల ఆ ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ ఇంటి ఆడపడుచుపై మీద ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా ఇవాళ అలా చేయాలని చెప్పని ఈరోజు నిర్ణయించడం జరిగింది మంత్రి మండలి. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద మొదటి సంవత్సరం అంటే జగన్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి మొదటి సంవత్సరంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంచిపెట్టి రెండవ సంవత్సరం నుంచి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా 25 లక్షల ఇళ్లని 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్పని దాన్ని రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఇంటి నిర్మాణ కార్యక్రమం పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం కూడా చేయాలని చెప్పని కూడా కేబినెట్ నిర్ణయం జరిగింది. అలాగే ఏ తల్లి అయితే ఆర్థిక బాధలు కోర్చి పిల్లల్ని కూలీలుగా తయారు చేయకుండా కష్టాలను దిగమింగి పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికి ప్రోత్సాహకరంగా అమ్మఒడి కార్యక్రమం కింద 15,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖున ప్రారంభించడం, అదే రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల్ని చదివించేటువంటి ప్రతి తల్లికి కూడా మన గ్రామ వాలంటీర్ల ద్వారా చెక్కుల్ని తల్లికి అందజేయటం జరుగుతుంది ప్రతి తల్లికి కూడా అనేది జనవరి 26వ తారీఖున అని చేయాలని చెప్పని కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. సహకార రంగం పునరుద్ధరించే దానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయం చేసింది. చక్కెర ఫ్యాక్టరీలు కానీ సహకార రంగంలో ఏ పరిశ్రమలు అయితే మూతబడి ఉన్నాయో వాటిని రివైవల్ చేయడానికి తక్షణం దాన్ని పరిశీలన చేసి వెంటనే రివైవల్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా 1జూలై నుండి 27% మధ్యంతర వృత్తిని అమలు చేయాలని మంత్రి మండలం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 815 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. తద్వారా 4,24,000 మంది ఉద్యోగస్తులకి లబ్ధి చేకూర్చాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సుమారు లక్షలాది మంది ఉద్యోగస్తులు జగన్ గారి పాదయాత్రలో ఆయన ఏ ఊరు వెళ్తే ప్రతి అడుగులోనూ ఒక బోర్డు పెట్టి సిపిఎస్ను రద్దు చేయాలి అని చెప్పని రాష్ట్రం మొత్తం ప్రతి ఊరిలో కూడా జగన్ గారిని అభ్యర్థించారు. అలాగే ఆయన
ప్రతి మీటింగ్లో కూడా తక్షణం ఉద్యోగస్తులకి నరకప్రాయం కాబోతున్నటువంటి సిపిఎస్ విధానాన్ని తక్షణం మా ప్రభుత్వం రాగానే వెనక్కి తీసుకుంటామని చెప్పి చెప్పారు. అలాగే ఈ రోజున మొదటి మంత్రిమండలి సమావేశంలో సిపిఎస్ రద్దుకు సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి గారు చైర్మన్గా కార్యదర్శులు సభ్యులుగా ఏర్పాటు చేసి దీనిపై కార్యాచరణను వెంటనే రూపొందించి తక్షణం దానికి ఎలా తీసుకోవాల్సిన మోడ్ ఆఫ్ ఆపరేషన్కి ఏం చేయాలనేది ఆదేశించడం కూడా జరిగింది మంత్రిమండలి. ఫైనాన్స్ మినిస్టర్ హెడ్ చేస్తారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనూ చాలా సభల్లోనూ ఆయన చెప్పిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హతల మరియు అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా క్రమబద్ధీకరించేందుకు ఈరోజు మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. ఈ క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ, వైద్య శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖ, పురపాలక శాఖ మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన వీళ్ళని ఇండక్షన్ చేసుకుంటాకి కావలసినటువంటి చర్యలకి నిర్ణయం చేయమని సలహా, ఈ ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వమని చెప్పని కేబినెట్ వైద్యం ఆదేశించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పేదవారు సమాజంలోని మనమెవరం కూడా ఆ కార్యక్రమం చేయలేము, ఆ బాధ్యత చేయలేనటువంటి శానిటేషన్ వృత్తులు ఎవరైతే ఉంటున్నారో ప్రతి శాఖలో కూడా ఏ శాఖలు అయితే ఉంటున్నారో మున్సిపాలిటీ కానీ పంచాయతీరాజ్ కానీ లేదా హాస్పిటల్స్లో కానీ ఎక్కడెక్కడైతే శానిటేషన్ వృత్తిలో అంటే పనిచేస్తున్నారో వారందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నారో వారందరికీ కూడా 18,000 జీతం ఇవ్వాలని చెప్పని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. దీనందరికీ కూడా కార్యక్రమాన్ని అమలు చేయటానికి కమిటీ ఆఫ్ సెక్రటరీస్ ఏ శాఖల్లో అయితే ఎవరెవరైతే ఈ కార్మికులు పనిచేస్తున్నారో ఆ శాఖల యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి తక్షణం దీన్ని అమలు చేయడానికి వారిని కేబినెట్ మంత్రిమండలి ఆదేశించడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో చెప్పిన మాట మేరకు మెప్మాలోను సెర్ప్లోను ఈ డ్వాక్రా పొదుపు మహిళా సంఘాలకి సెర్ప్ అంటే గ్రామాల్లో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ సొసైటీ, అది మెప్మానేమో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఆర్గనైజేషన్, అది ఈ రెండింటిలో కూడా డ్వాక్రా మహిళా సంఘాలకి పొదుపు మహిళా సంఘాలకి సేవలు అందిస్తున్నటువంటి యానిమేటర్లు లేదా బుక్ కీపర్లు రకరకాల ఒక చోట ఒక రకంగా అంటారు, రిసోర్స్ పర్సన్ అంటారు మున్సిపాలిటీలో అయితే, వీరందరికీ కూడా 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పని కూడా మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అంగన్వాడీలు అంటే అంగన్వాడీ వర్కర్లు మనం టీచర్లు అంటాం వాడుక భాషలో, అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ ఆయాలు కానీ వీరందరికీ కూడా ప్రస్తుతం వారి మాట అంటే ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో చెప్పారు జగన్ గారు, తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పారు. జగన్ గారు చెప్పిన మాట జనంలోకి వెళ్ళిపోయి ప్రజలు వారి పట్ల వెళ్ళిపోతున్నారని చెప్పని హడావిడిగా ఇచ్చిన జీతం లేదు కానీ చెల్లించిన జీతం లేదు కానీ గత ముఖ్యమంత్రి గారు నేను 10,500 చేసేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వంతో పాటు అనే నిర్ణయం కాగితం మీద చేశారు. దానికంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికంటే 1,000 రూపాయలు అదనంగా 11,500 రూపాయలు వీరికి ఇవ్వాలని చెప్పని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే ఇవాళ పౌర సరఫరాల శాఖలో పేదవాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి మనిషికి 5 కిలోలు ఇచ్చేటువంటి బియ్యం ఆ బియ్యాన్ని ఇవాళ మనం చూస్తే
వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కొని నాణ్యం లేనటువంటి బియ్యం పంచిపెట్ కొని పౌర సరఫరా శాఖ ద్వారా మనం ప్రజలకి అందించడం వల్ల చాలా చోట్ల అది తినటానికి పనికి రాకుండా వారు దాన్ని మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. సమాజంలో ఏం జరుగుతుందో మాట్లాడుకుంటే దాన్ని మళ్ళీ అమ్మటం 7 రూపాయలకో 8 రూపాయలకో 6 రూపాయలకో మన అందరికి తెలిసిన విషయమే, కానీ అందరం కళ్ళు మూసుకుంటున్నాం అప్పటిదాకా. ఆ దాన్ని రీసైక్లింగ్కి అమ్మటం, దాన్ని మళ్ళీ ఎఫ్సీఐకి వెళ్ళటం, ఎఫ్సీఐ నుంచి మళ్ళీ ఇదే రావటం జరుగుతుంది. దాని కొరకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయం, బయట మనందరం కూడా ఎటువంటి నాణ్యమైన బియ్యం కొనుక్కుని తింటున్నామో, ఉద్యోగస్తులం కానీ ఒక మాదిరి ఎగువ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా, లేకపోతే వీళ్ళు ఎవరైతే పేదలు ఇది అమ్మేసి ఎటువంటి మంచి బియ్యాన్ని కొనుక్కుంటున్నారో అటువంటి మంచి బియ్యాన్నే సేకరించి మట్టి కానీ ధాన్యం గింజలు కానీ ఎటువంటి దాంట్లో కల్తీ లేకుండా క్లీన్గా చేయించి బాగు చేయించి 5 కేజీలు 10 కేజీలు 15 కేజీల బ్యాగ్లో ప్యాక్ చేయించి ఆ బియ్యాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటికి చేరవించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పని నిర్ణయించడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని బియ్యంతో పాటుగా మరొక 5-6 నిత్యావసర సరుకులను కూడా జత చేసి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇప్పటి వరకు మీ ఇంట్లో వాళ్ళు రావాలి, నువ్వు రావాలి, లేదా నీ భర్త రావాలి, వేలు ముద్రలు పనిచేయట్లేదు మళ్ళీ రా, ఇట్లాంటి ఇబ్బందులు పడే పరిస్థితి పేదవారికి లేకుండా వారు తీసుకోవాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా వారి గడపలోకి గ్రామ వాలంటీర్ల ద్వారా పంపించేదానికి పెద్ద నిర్ణయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఇది సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుంది. గడప కంటే ఇంటికే రాష్ట్రంలోని 40,000కు పైగా ఉన్నటువంటి విద్యా గ్రామ వాలంటీర్లు చేస్తారు సార్, ప్లీజ్ కరెక్షన్, గ్రామ వాలంటీర్లు చేస్తారు. చాలా క్లాటగారికల్గా చెప్పాను నేను, ఇంకా మీరు దాన్ని మిస్లీడ్ చేస్తే వారు అంటున్నారు. రేషన్ షాప్ కూడా చదివిస్తాడు అంటున్నాడు ఆయన తప్పుగా. సరే వదిలేండి, అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు వదిలేసే, మీ సంగతి నా సంగతి అందరి సంగతి ఆయన చూసుకుంటారు. రాష్ట్రంలోని 40,000కు పైగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత యథాస్థితిని ఫోటోలు తీసి తరువాత వాటిని బాగు చేసేదానికి, బాగు చేయించడం, బిల్డింగ్స్ బాగు చేయించడం, వాటిలో నీటి సౌకర్యం కల్పించడం, ఫర్నిచర్ ఏర్పాటు చేయటం, ఆఖరికి క్లాస్ బోర్డ్స్ దగ్గర నుంచి కూడా టీచింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా లేటెస్ట్గా అప్ టు డేట్గా ఏర్పాటు చేసి మళ్ళీ ఫోటోలు తీయాలనేది తీసి ప్రపంచానికి చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ స్కూల్స్ పరిస్థితి ఏ రకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతా ఆయన పరిపాలనలో ఏ రకంగా జరిగిందనేది ప్రపంచానికి తెలియచెప్పాలని కూడా ఆ రకమైన ఏర్పాట్లు చేయాలి, ఆ రకమైన ఖర్చు చేయాలి, ప్రభుత్వ పాఠశాలని కూడా ఆధునీకరించాలి, బాగు చేయాలని చెప్పని కూడా మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా 40 కిలోమీటర్ల పరిధిలో ఒక పెద్ద కిచెన్ని, సాఫిస్టికేటెడ్ కిచెన్ని, హైజీనిక్ కిచెన్ని, పౌష్టికాహారంతో కూడినటువంటి భోజనాన్ని వేడివేడిగా పిల్లలకు అందించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరైతే పాఠశాలల్లో పిల్లలకి వండించి అన్నం వండి పెట్టేటువంటి ఆయాలు ఉన్నారో వారందరికీ నెలకి 3,000 రూపాయల హానరోరియంతో ఈ వండి పంపించినటువంటి పరిశుద్ధమైనటువంటి ఆరోగ్యమైనటువంటి ఆ భోజనాన్ని వడ్డిచ్చే ఏర్పాటు, వారికి వడ్డిచ్చే బాధ్యతని వారికి అప్పగించడం జరుగుతుందని చేయాలి వారి ద్వారా అని చెప్పినందుకు కూడా మంత్రిమండలి వాళ్ళ కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అలాగే రాష్ట్ర విద్యని క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర విద్యా క్రమబద్ధీకరణ కమిషన్ని ఏర్పాటు చేయాలని,
అలాగే విద్యా పర్యవేక్షణని, చదువు ఎలా చెప్తున్నారా అని పర్యవేక్షించడానికి కానీ, సహేతుకమైనటువంటి ఫీజులు తీసుకుంటున్నారా లేదా అనేది మానిటర్ చేయడానికి కానీ, లేకపోతే విజిలెన్స్ చేయడానికి కానీ, నాణ్యమైన విద్యని అందిస్తున్నారా లేదా అనే విషయాల్ని పరిశీలించాక, రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు ద్వారా అనే విద్యా హక్కులో చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా సమీక్షించి నాణ్యమైన విద్యని అందించేదానికి చర్యలు చేపట్టాలని చెప్పని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. విద్యా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోనేండి విద్యా వ్యవస్థలో ఫీజుల్ని, మౌలిక వసతుల కల్పనల్ని తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని అధ్యయనం చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం, అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం, ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% ఫ్రీ సీట్లు, పేదవాళ్ళకి ఫ్రీ సీట్లు ఇచ్చి ప్రతి స్కూల్లో చేర్చుకోవాలి, చదువు చెప్పాలని విద్యా హక్కు చట్టంలో ఉంది. కానీ ఇంతవరకు కూడా చట్టం చేశామే కానీ దాన్ని పర్యవేక్షించడం కానీ, దాన్ని ఎన్ఫోర్స్ చేయటం కానీ, అసలు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారా, లాభాపేక్ష లేని చదువు చెప్తున్నారా అనే పరిశీలన ఇంతవరకు ప్రభుత్వం చేయలేదనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. దాని కొరకే దాని మీద విద్యా చట్టం ప్రకారం ఎక్కడెక్కడ ఏమేమి జరగాలో అవన్నీ జరిగేట్టుగా చర్యలు చేపట్టాలని కూడా విద్యాశాఖని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ఆసుపత్రి అభివృద్ధి కమిటీలన్నిటికీ శాసనసభ్యుడిని చైర్మన్గా చేయాలని చెప్పని కూడా మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. తద్వారా సరాసరి మంత్రుల దృష్టికి కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి లోపాలు జరుగుతున్నాయి, ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుందనేది సరాసరి సమాచారం రావటానికి తొందరగా వ్యవస్థ ఏర్పడుతుంది అనే ఒక ఆలోచనతో శాసనసభ్యుల్ని, ఏ పార్టీ వారి అయినా సరే, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకి శాసనసభ్యుల్ని కమిటీ చైర్మన్గా, సలహా మండలి చైర్మన్గా ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. అలాగే 104, 108 వాహనాలన్నింటినీ కూడా ఎక్కడైతే వాహనాలు తిరగడానికి పనికి రాకుండా ఉన్నాయో, మూలనబడి ఉన్నాయో, అవన్నీ కూడా టెక్నికల్గా ఎవాల్యుయేట్ చేసి కొత్త వాహనాలను అవసరమైతే అవన్నీ కూడా తీసేసి ఆక్షన్ పెట్టేసి, ఫిట్నెస్ లేని అన్నింటిని కూడా ఆక్షన్ పెట్టేసి అన్ని చోట ప్రతి మండలానికి ఒక 104 వెహికల్ కానీ, ఒక 108 వెహికల్ కానీ, ఈ రెండు కూడా 108 అంబులెన్స్, ఈ రెండు ప్రతి మండలానికి నూతనమైనటువంటి ప్రజల కోసం 20 నిమిషాలలోపు కాల్, ఫోన్ కాల్ వచ్చిన 20 నిమిషాలలోపు సేవ పూర్తి చేసేదానికి అంబులెన్స్లను రెడీ చేయమని చెప్పని, 104లో కూడా అన్ని మందుల్ని పెట్టి, టెక్నీషియన్స్ని పెట్టి అన్ని సిద్ధం చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 108లో కానీ 104లో కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వారందరినీ కూడా సంబంధిత శాఖ మంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో పనిచేసేటువంటి కార్మికులందరినీ కూడా పిలుచుకోండి, మీరే పిలిచి మాట్లాడండి, వారికి ఇబ్బందులేంటి, వారి ఉద్యోగంలో అంటే వారు పడుతున్నటువంటి బాధలేంటి, అవన్నీ కూడా కనుక్కొని వారు ఎంతో కొంత సంతృప్తికరంగా ఉంటే వారు చేసే సేవలు కూడా సంతృప్తికరంగా చేయటానికి, లేదా ప్రజలకు సేవ చేయటానికి, మంచి వాతావరణంలో చేయటానికి వారు కూడా పనిచేస్తారు కాబట్టి తక్షణమే వారికి ఉన్నటువంటి ఇబ్బందులేంటి, చికాకులేంటి కూడా 108, 104లో ఉన్న సిబ్బందులందరినీ కూడా పిలిచి మాట్లాడి సానుకూలం చేయమని చెప్పని ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ వారికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలాగే
ఆశా వర్కర్లు ఎవరైతే పనిచేస్తున్నారో రాష్ట్రంగా వేలాది మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారో వారందరికీ 3,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు పెంచుతూ కేబినెట్ ఆమోదించడం జరిగింది. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కొండ ప్రాంతాల్లో ప్రతి చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఆవాసాలలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు కూడా అక్కడ కూడా ఉన్నారు. వారికి కేవలం 400 రూపాయలు మాత్రమే వారికి గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. వారికి 4,000 రూపాయలుగా గౌరవ వేతనం పెంచాలని చెప్పని కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. 400 రూపాయలని 4,000 రూపాయలు చేయడం జరిగిందండి. ట్రైబల్ ఏరియాలో చిన్న చిన్న ఆవాసాలకేడో ఒక్కొక్క ఆశా వర్కర్ పనిచేస్తున్నారంట గిరిజన సంక్షేమ శాఖ ద్వారా. అంటే వాళ్ళకి 400 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు గౌరవ వేతనం, దాన్ని 4,000 రూపాయలు చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అంటే ఆశా వర్కర్లకు కూడా, రెగ్యులర్ ఆశా వర్కర్లకు కూడా ఒక అంబిగ్యూటీ ఉంది. నాతో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చెప్పినప్పుడు రివ్యూ చెప్పినప్పుడు కూడా మాతో వచ్చి మాట్లాడారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 అంటున్నారన్నారండి, కానీ మాకు ఒక అనుమానంగా ఉంది, చాలామంది మాతో చెప్తున్నారు 3,000 రూపాయలు అంతకితం ఒక 5,500 రూపాయలు ఇన్సెంటివ్స్ ఉండి ఆ 8,500 వస్తున్నాయి ఇన్సెంటివ్తో కలిపి మీకు 1,500 పెంచి 10,000 అంటున్నారని చాలామంది చెప్తున్నారంటే అట్లా తప్పుడు పనులు చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా, నేను కనుక్కొని చెప్తానని చెప్పి వాళ్ళ కేబినెట్లో ఆ క్లారిటీ ఇచ్చారు. 3,000 రూపాయలు ఉన్నటువంటి ఆన్రోజ్యం 10,000 రూపాయలు మిగతాది ఎడిషనల్ ఆన్రోజ్యం 10,000 రూపాయలు. సార్ ఆ సేవ మనం చేయలేము సార్ అనుకుంటాం, లేదు ఆ సేవ మనం చేయలేము. ఓకే అదే చెప్పారు, నేను అడిగాను అదే చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం చెప్పేశాను, నేను చెప్పేశాను అయిపోయాను. అవినీతికి తావులేనటువంటి ఇసుక విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రస్తుతం రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి బాగా విపరీతంగా డబ్బు చేసుకుంటానికి ఇసుక గడిచిన 5 సంవత్సరాల్లో బాగా ఉపయోగపడింది, మనకి చూసాం అదంతా కూడా. అలాంటి విధానాన్ని వెంటనే తక్షణం క్లీన్ చేయాలని చెప్పని, ప్రభుత్వానికి ఆదాయం తప్పితే వ్యక్తులకి ఆదాయం రాకుండా విధానపరమైన నిర్ణయం చేయమని చెప్పని మైనింగ్ శాఖ అధికారుల్ని మంత్రి గారిని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆదాయం ఇసుక ద్వారా వస్తే ప్రభుత్వానికి రావాలి తప్పితే వ్యక్తులకి ఎవరికి రాకూడదు, అది ఒకటి. రెండు, ప్రజలకి సరసమైన ధరలకి ఇసుక దొరకాలి. ఈ రెండు ఆబ్జెక్టివ్స్తో విధానపరమైన నిర్ణయాలను త్వరితగతిన తయారు చేయండి, నెక్స్ట్ కేబినెట్లో తీర్మానం చేద్దామని కూడా ఆదేశించడం జరిగింది. అట్లాగే అదే నేను అడిగితే కాదండి, నేను వస్తున్నాను. ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన పాదయాత్రలో చెప్పారో, ఆర్టీసీ కార్మికులు తన గోడు వెళ్ళబేసుకుంటే ఏ మాట అయితే చెప్పారో ఆ మాటని అమలు చేయటం కొరకు ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పని ఇన్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఇవాళ తీర్మానం చేయడం జరిగింది మంత్రి మండలి. అలాగే దీనికి విధి విధానాలు ఇవాళ సుమారుగా 6,400 కోట్ల రూపాయల అప్పుల్లో ఆర్టీసీ ఉంది. 6,400 రూపాయల అప్పుల్లో గడిచిన ప్రభుత్వంలో అసలు మీరు అప్పుల్లో కూడా అప్పులు ఈ అప్పు చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. సుమారుగా 54,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ డబ్బు, వాళ్ళు అప్పులు తీసుకుంటే ఆ అప్పులకి శాలరీలో డిడక్షన్ చేస్తారు, అది తీసి ఆ బ్యాంకుకు డబ్బులు జమ చేయాలి. ఆ డబ్బులు మొత్తం వెరసి 2,900 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీకి వాడేశారు. అవి ఏదన్నా అవ్వచ్చు, పోలవరం బస్సులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, భజనలకు వెళ్ళచ్చు, ఎక్కడికి వెళ్ళవచ్చు, మొత్తం కదా 2,900 కోట్ల రూపాయలు ప్రావిడెంట్ ఫండ్, ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ డబ్బు. వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటే శాలరీ కటింగ్ అవుతుంది కదా, ఆ కటింగ్ ఆర్టీసీ చేస్తుంది, ఆ కటింగ్ చేసినటువంటి డబ్బులు మొత్తం బ్యాంకుకి జమ చేయరు, వీళ్ళ అప్పు అప్పుగా ఉంటుంది అక్కడ, ఇది వడ్డీ తిరుగుతూ ఉంటుంది. ఇది అప్పు ఇట్లా ఉంటే బ్యాంకుల్లో తెచ్చినప్పుడు ఒక
3000 చిల్లర కోట్లు ఈ అప్పు ఒకటి ఉంది. ఇవాళ 38 రూపాయలు ఒక కిలోమీటరు, 38 రూపాయలు డీజిల్ రేట్లు అనేది విపరీతమైన భారం ఒకటి ఆర్టీసీ మీద ఉంది. ఆర్టీసీ నడవటానికి వాస్తవంగా దేశంలో చాలా అన్నిట్లో మీరు ఎందులో చూసుకున్నా కూడా టాప్లో ఉంటుంది. టైర్లు వాడకంలో, డ్రైవర్లని వాడుకోవటంలో, స్టాఫ్ను వాడుకోవటంలో, బస్సు కేఎంపిఎల్ అంటే ఒక లీటర్ డీజిల్ ఎక్కువగా వాడేయటంలో అన్నిట్లో టాప్లో ఉన్నప్పటికీ కూడా డీజిల్ అనేది కానీ దీనివల్ల ఎక్కువ భారం పడి ఈ రకంగా అయిన పరిస్థితి ఉంది. దాని కొరకే అసలు ఏంటి ఆర్టీసీని ఎలా రివైవ్ చేయాలి, ఇన్ ప్రిన్సిపల్ ఉద్యోగస్తులందరినీ కూడా ఆర్టీసీని విలీనం చేసేయాలి, ఉద్యోగులను ఆదుకోవాలని చెప్పనిది మెయిన్. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా చెప్పింది ఇది మనం తీసుకున్న నిర్ణయం హ్యూమన్ యాంగిల్తో తీసుకున్నాం, మానవీయ కోణంలో తీసుకున్నటువంటి నిర్ణయం తప్పితే వేరేగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోడు. మనం మనుషుల్లో ఇంతకాలం తిరిగి వచ్చాం, మనుషుల బాధలు చూసాం, వాళ్ళ కష్టాలు చూసాం చూసాం కాబట్టే ఆర్టీసీని మనం మానవీయ కోణంలో ప్రభుత్వం విలీనం చేసుకోవాలని చెప్పని ఆయన మా అందరికీ చెప్పారు. నిర్ణయం తప్పకుండా ఇన్ ప్రిన్సిపల్ కేంద్ర మన రాష్ట్ర మంత్రివర్గం మెర్జర్కి విలీనానికి నిర్ణయం చేస్తూ ఫైనాన్స్ మినిస్టర్ గారిని అట్లాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని ఇద్దరిని ఒక సబ్ కమిటీ చేస్తూ అలాగే ఒక టెక్నికల్ కమిటీని కూడా కొంత సాంకేతికంగా బాగా దేశంలో అనుభవం ఉన్నటువంటి చాలామంది పేరు మోసిన పేర్లు కూడా మీకు వస్తాయి, పేరు మోసినటువంటి రెనౌండ్ పర్సనాలిటీస్ని అంటే టెక్నికల్గా అన్ని కూడా సాంకేతికంగా అన్ని తెలిసిన వాళ్ళని ఆ కమిటీలో ఏర్పాటు చేసి వాళ్ళతో ఆర్టీసీని ఎలా మెర్జర్ నుంచి ఎలా దీన్ని ఇంకా లాభాల్లోకి తీసుకురావటాకి ఏంటి, దీని భారాలు తీరటాకి ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా స్టడీ చేయడం కోసం అది కూడా ఒక 2 మాసాల్లో ఈ స్టడీ పూర్తి చేసి టైం బౌండ్ స్టడీ పూర్తి చేసి ఎప్పటికప్పటికి ఫైనాన్స్ మినిస్టరు అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇద్దరు ఉన్నటువంటి సబ్ కమిటీకి ఇద్దరు మాట్లాడుతూ చైర్మన్ గారు మన సీఎం గారికి తొందరలో ఒక రిపోర్ట్ని కూడా ఇమ్మని చెప్పని, టైం బౌండ్ రిపోర్ట్ని ఇమ్మని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది. అదే ఆర్టీసీ కార్మికుల శుభార్థని ఇన్ ప్రిన్సిపల్ రాష్ట్ర మంత్రివర్గం ఆర్టీసీని విలీనం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఒక ఆలోచన కూడా ఉంది ముఖ్యమంత్రి గారికి, ఎలక్ట్రిక్ బస్సులు అనేది పెద్ద ఎత్తున పెట్టడం వల్ల ఇవాళ సుమారుగా 38 నుంచి 40 రూపాయల దాకా కిలోమీటర్కి అయ్యే ఖర్చు 19 రూపాయలకి అయిపోతుంది అనేది చాలామంది నిపుణులు దేశంలో చెప్తున్నారని చెప్పి వారు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా దానికోసం అన్నీ కూడా స్టడీ చేసి ఎవాల్యుయేట్ చేయాలి, కరెంటు బస్సుల్ని ఏర్పాటు చేయాలి ఆర్టీసీలో అని చెప్పని, దాని ద్వారా తద్వారా ఇంకేమైనా మార్పులు చేయాలని కూడా స్టడీ చేయమని చెప్పని కూడా వారు ఆదేశించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో నామినేట్ చేయబడినటువంటి అన్ని రకాల కమిటీలు ఏ కమిటీలని నామినేట్ చేశారో, అర్బన్ డెవలప్మెంట్ కమిటీలా లేకపోతే ఏ పాలక మండలిలా, మార్కెట్ కమిటీలా, ఆ కమిటీ ఏ కమిటీలు అయితే నామినేట్ చేశారో గత ప్రభుత్వంలో, ఆ దేవాలయ కమిటీలో అన్నీ కూడా రద్దు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ సంబంధించి కూడా దాన్ని రద్దు చేయడానికి ప్రక్రియ ప్రారంభమైంది, కమిటీని ఉన్న నామినేటెడ్ కమిటీని రద్దు చేయడానికి ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని రకాల చర్చలు జరిగినాయి, రౌతు కొద్దీ గుర్రం
పాలకుడి కొద్దీ పరిపాలన, ముఖ్యమంత్రి కొద్దీ ఈ కోరికలన్నీ తీరతాయి. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక్కరోజులో వచ్చి నిర్ణయం తీసుకున్నది కాదు, గడిచిన 10 సంవత్సరాలుగా ఆయన ఈ ప్రజలకు ఏమేం చేయాలి, రాష్ట్రంలో ఉన్న వెసులుబాట్లు ఏంటి, ప్రతి దాన్ని అధ్యయనం చేసి గడిచిన 45 రోజులు లేకపోతే 60 రోజులుగా తను ఆయన 23వ తారీఖు ఎన్నికల ప్రకటన అంటే ఈ ప్రభుత్వం వచ్చింది అని నిర్ణయం చేయించి కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలించి పరిగణలోకి తీసుకుని ఇదే మేమని ఊరికే కాగితాల నిర్ణయం కాదు, డేట్లు అనౌన్స్ చేసాం, ఈ తారీఖు నుంచి ఇచ్చేస్తాం, ఈ తారీఖు నుంచి ఇచ్చేస్తాం, ఈ తారీఖు నుంచి ఇచ్చేస్తాం అని డేట్ ఇచ్చాం. డేట్ ఇవ్వకపోతే మీరు అనొచ్చు ఎప్పుడు చేస్తాం, 5 ఏళ్ళలో చేస్తామని. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. రౌతు కొద్ది దూరం ఆయన పరిపాలనని ఇది అమలవుతాయా లేవా, ఏ రకంగా ఆయన చేయబోతున్నాడు పరిపాలన, ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా మన వైపు తలదీపేట్టుగా ఆయన ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు దాకా చేస్తానే వచ్చాడు. అది ఇది లేదు, ఆఖరికి మంత్రివర్గం కూర్పు దగ్గర నుంచి ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నాం మనం. ప్రజలందరికీ కొన్ని మీడియాలు ఆయన క్యారెక్టర్ గురించి చెడుగా ఎక్కించింది వేరు, ఇవాళ ఆయన వాస్తవ రూపాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు. ఆయన చూస్తున్నారు, ఆయన ఒకటే లక్ష్యంతో ఉన్నాడు, ఈ దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైపు ఒక కేస్ స్టడీగా రావాలి. భారతదేశంలో మనం ఎంతకాలం పరిపాలన చేసామనేది కాదు, మనం చేసినంతకాలం బ్రహ్మాండంగా చేశారా అని చిరకాలం ప్రజల గుండెల్లో ఉండాలనే పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆయన ఖచ్చితంగా ప్రతి దాన్ని అమలు చేసి తీరుతారు. ఆయన చెప్పిన ప్రతి మాట, ఈ క్యాబినెట్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా అమలై తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి దాని కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఉన్నాడు, ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు. అది నాకు అప్పచెప్పారు జర్నలిస్ట్, నేను చూసుకుంటాను వస్తారు. మీ అందరినీ నాకు అప్పచెప్పారు, నేను చూసుకుంటాను, ఇంకా అవలేదు ముగిం పాలేదని మా వాళ్ళు కాగితాలు లేట్గా తెస్తున్నారు. చేస్తారు క్యాబినెట్, మీకు క్యాబినెట్ నిర్ణయాలు కావాలి కదా, ఆగండి ఒకసారి. అలాగే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి లోపభూయిష్టమైన అవినీతి ఆస్కారం ఉన్నటువంటి విద్యుత్ ఒప్పందాలన్నీ కూడా పునఃసమీక్షించాలని చెప్పని కేబినెట్ నిర్ణయించింది. అవినీతి రహిత విధానాన్ని రూపొందించే దిశగా విద్యుత్ శాఖ మంత్రి గారికి అధికారులను కూడా నివేదిక తయారు చేసి వచ్చే కేబినెట్కి సమర్పించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఆయన ఆదేశించింది, త్వరితగతిన పగటి పూట 9 గంటల రైతులకు ఉచిత విద్యుత్ అందించే దిశగా, ఏ తారీఖు నుంచి మనం ఉచిత విద్యుత్ పగటి పూట ఇవ్వగలమో 9 గంటలకి అతి త్వరగా ప్రజలకి చెప్పమని చెప్పని విశదీకరించమని, అది ఏ తారీఖు నుంచి ఇవ్వగలవో తొందరగా ఎవాల్యుయేట్ చేయమని చెప్పని, స్టడీ చేయమని చెప్పని, సిద్ధంగామని కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు కొరకు ఇవాళ మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి సేవల కంటే ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ సేవల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని జగన్ గారి నాయకత్వంలోని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. చెప్పండి, అదే దానికోసం అండి, మొత్తం అంతా బయట ఒకటే కాకుండా 1000 రూపాయలు దాటినటువంటి సుస్థితులు ఏమున్నాయో అన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కింద, అదే చెప్పేది ఆరోగ్యశ్రీ కింద జత చేయడానికి, ఇంకా కొత్త సుస్థితులన్నీ కూడా జత చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే డైరీల్ని బలోపేతం చేయాలని చెప్పని, పాల ఉత్పత్తి కేంద్రాలను బలోపేతం చేసేలా, మళ్ళీ తిరిగి కోఆపరేటివ్లో ఉన్నటువంటి డైరీలన్నీ కూడా పునరుద్ధరించేలాగా ఒక అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కూడా అధికారులు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అలాగే పశువుల ఇన్సూరెన్స్ని కూడా, లైఫ్ స్టాక్ ఇన్సూరెన్స్ని కూడా ఒక్కొక్క రైతుకి 5 జీరాలు
మ్యాక్సిమం లిమిట్గా ఒక్కొక్క మనిషికి 5 గేదెలు కానీ ఆవులు కానీ అంతవరకు ఫ్రీ ఇన్సూరెన్స్ చేయాలని, ప్రభుత్వం ఇన్సూరెన్స్ పే చేయాలని చెప్పని. అలాగే దానిలో నాటు ఆవు కానీ నాటు గేదెకి కానీ 15,000 రూపాయలు, అదే సంకరజాతి అంటే చేసిన దానికైతే కనుక 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలి వచ్చేట్టుగా చేయాలని చెప్పని మంత్రిమండలి ప్రీమియం కట్టాలని నిర్ణయించడమే కాకుండా ఆ నిర్ణయం తీసుకునేప్పుడు మాకు ఒక విచిత్రమైనటువంటి సహజ చంద్రబాబు గారు సహజ లక్షణమైనటువంటి పరిపాలన మాకు ఒకటి అధికారులు మాకు చెప్పడం జరిగింది. ఆయన ఈ లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ కోసం 2018-19 50 కోట్లు రిలీజ్ చేశారంట. కానీ ఈ ఆ డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళవు, కాగితాల మీదే డబ్బులు రిలీజ్ చేశారు. పోనీ ఒక్క సంవత్సరమే పోనీ ఏదో మర్చిపోయారనుకుంటే ఆయన 2019-20 కూడా 56 కోట్ల రూపాయలు 66 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వటం, పిఓ ఆఫీస్ కూడా వెళ్ళిపోవటం, పాస్ ఆర్డర్ ఆర్డర్ ఫ్రీజింగ్ పెడతారు. అంటే ఈ రకమైనటువంటి దివాళా కోరు పరిపాలన ఇప్పటిదాకా మనం చూసాం. అలా లేకుండా వెంటనే రైతులకి ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు 100 మంది కట్టచ్చు, కట్టలేకపోవచ్చు, గుర్తుండొచ్చు, గుర్తుండదు. పేదవాడికి పశువులు చనిపోతే నష్టం జరగకుండా, ఎందుకంటే దాని మీదే జీవిస్తూ ఉంటారు కాబట్టి, దాన్ని ఆధారంగా చేసుకుని పాలమ్మి జీవిస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే పే చేయాలని, ప్రీమియం పే చేయాలని నిర్ణయించింది. అలాగే అగ్రిగోల్డ్ డిపాజిటర్లు బాధ్యతలు ఉన్నారు, అగ్రిగోల్డ్ సంస్థలుగా దెబ్బతిన్నటువంటి బాధ్యతలు ఎవరు, 100,000 మంది బాధ్యతలు ఉన్నారు. తక్షణమే 1,150 కోట్ల రూపాయలని హైకోర్టులో జమ చేయాలని చెప్పని మంత్రిమండలి నిర్ణయించడం జరిగింది. పే చేయటండి, త్రూ కోర్టే కదా మా దగ్గర, కాదు కోర్టులో ఉంది కదా. 1,150 చెప్తా, అన్నీ చెప్తున్నా. దాడికి వచ్చేస్తే ఎట్లాగండి, పసివాళ్ళం కొత్త ప్రభుత్వం. 1,150 కోట్ల రూపాయలు తక్షణం డిపాజిట్ చేయాలి కోర్టులో అని చెప్పని. ఇమీడియట్గా 20,000 రూపాయల లోపు డిపాజిట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణం చేయమని కోర్టును అభ్యర్థించాలని. ఇంకా ఫస్ట్ ఫేజ్, ఇంకా డబ్బులు మిగిలితే ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇమ్మని, అలాగే కోర్టును కూడా మేము పర్మిషన్ అడగాలని చెప్పని కూడా మంత్రిమండలి నిర్ణయించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు, బాగా ప్రీమియం ఆస్తుల్ని కోర్టు నుంచి వెంటనే రిలీజ్ చేసుకుని అవన్నీ కూడా లేఅవుట్ చేసి బహిరంగ వేలం ద్వారా దాన్ని అమ్మి ఆ డబ్బుల్ని రికవర్ చేయాలని చెప్పని. ఒకవేళ మేము కట్టినటువంటి ఇంకా ఆ ప్రాసెస్లో ఇంకా ఆస్తులు దాదాపు చాలా 1,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, ఆస్తులన్నీ కూడా వరుస క్రమంలో ఒక్కొక్కటి ఆక్షన్ వేసి, అంటే ముందుగా ఒక 1,150 కోట్లు కోర్టు దగ్గర డిపాజిట్ చేసి ఆస్తుల్ని ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ దీన్ని ఆక్షన్ పెట్టి ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని కోర్టుకు జమ చేస్తూ అట్లా ఉన్న మొత్తం బాకీదారులను అందరినీ కూడా తీర్చేదాకా ఈ యాక్షన్ని కొనసాగించాలని చెప్పని. తద్వారా అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయినటువంటి పేదలందరినీ ఆదుకోవాలని చెప్పని మంత్రిమండలి జగన్మోహన్ గారు గారి ఆదేశాల మేరకు వాళ్ళు నిర్ణయించడం జరిగిందనేది మీ అందరికీ తెలియజేస్తూ, ఈ క్రమంలో మాకు ఇంకోటి కనపడింది అక్కడ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మీటింగ్ పెట్టి వెంటనే క్యాబినెట్లో 250 కోట్ల రూపాయలు డబ్బు టకామని జమ చేసేయండి, మేము ఇచ్చేసేయండి, మేము ఇచ్చేసామని చెప్పి నిర్ణయం చేశారు. బాగా పాపం ఒకళ్ళిద్దరు బాధితులను తీసుకొచ్చి స్వీట్లు కూడా తినిపించారు, నిమ్మరసం తాగిచ్చారు. అది బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ తప్పితే కనీసం పిఏ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. మాది అబద్ధం అయితే మీరు ఆ శాఖ అధిపతులను అడగచ్చు, ఏంటండి మీరు మా సమాచార శాఖ మంత్రి ఏదో నోటుకొచ్చండి మాట్లాడాడు, నిజమా అబద్ధమా? 250 కోట్లు ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకోవటం కదా, అంటే మోసం చేయడంలో ఎవరిని వదలలేదు వారు. ఆఖరికి సాగు బతుకుల మధ్య ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధ్యతలను కూడా వదలకుండా 250 కోట్ల రూపాయలు
బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కేబినెట్ తీర్మానం చేసేసి స్వీట్లు తినిపించేసి నిమ్మరసం ఇచ్చేసేసి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి చేతులు కడుక్కుని ఇంటికి వెళ్ళిపోయారు వారు. అంటే ఓటేస్తే వేరే రకంగా ఉండేది వేయలేదు కాబట్టి మనకి పాపాలు మోసాలు తెలుస్తున్నాయి. దానికోసమనే బాధ్యతగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1,150 కోట్ల రూపాయలు వెంటనే జమ చేసి త్వరితగతిన గబగబా అందరి బాధితులందరికీ కూడా అగ్రిగోల్డ్ ఆస్తుల్ని బహిరంగ వేలం వేయడం ద్వారా ప్లాట్లు చేసి, ఒక్క పెద్ద ప్లాట్ అంటే అందరు రా చిన్న చిన్న ప్లాట్ల కింద ఇళ్ల స్థలాల కింద 250 గజాలు 300 గజాలు హైల్యాండ్ లాంటి ఆస్తి ఉంటుంది, ప్రైమ్ ల్యాండ్ అది, హైవే పక్కన ఉంటుంది, ఊరు పక్కన ఉంది, దాని 250, 300, 400, 500 గజాలు అంటే వేలంలో బోలంత మంది వస్తారు పాడుకుంటారు. వైజాగ్లో అట్లాగే యారాడ ఇక్కడ బీచ్ దగ్గర ఒకటి మంచి ప్రైమ్ ప్రాపర్టీ ఉంది, అది కూడా దాన్ని కూడా ప్లాట్లు చేసుకుంటే వాళ్ళు బోలంత మంది చిన్న చిన్న ప్లాట్లు తీసుకుంటాకు వచ్చేవాళ్ళు. అంటే ఆ రకంగా మా నాయకుడు ఆలోచన చేశారు. తక్షణం మేము హైకోర్టులో త్వరలోనే రేపు ఈ రోజుల్లోనే డిపాజిట్ చేసి కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తీసుకుని డబ్బుల్ని అన్నీ కూడా జమ చే ఆ కోర్టుకి డబ్బులు జమ అవుతాయి. ఇలా మిగతా వాళ్ళని కూడా దశల వారీగా మొత్తం అందరినీ కూడా క్లియర్ చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంగా ప్రజలందరికీ చెప్తూ, అట్లాగే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి శంకరనారాయణ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి వేరుశనగ విత్తనాలు అనంతపురం జిల్లాలో ఇవ్వట్లేదు, మాకు సప్లై లేదు డిపార్ట్మెంట్లో అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే ఆయన అగ్రికల్చర్ శాఖ మంత్రి గారిని అట్లాగే అధికారులను కూడా తక్షణం అనంతపురం జిల్లాలో కర్నూలు జిల్లాలో వెంటనే వేరుశనగ విత్తనాలని సరఫరా చేయమని చెప్పని ఆదేశించడమే కాకుండా వచ్చే 24 గంటలు లేదా 48 గంటల్లో అమ్మటం మొదలయ్యేటట్టుగా నాకు చెప్పాలి అని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. తక్షణం ఆయన కూడా అమలవుతాయి అని చెప్పని చెప్తూ, ఇప్పుడు ఒకటిసారి ఇక్కడ హౌసింగ్ ఇట్లాంటి బోల్డ్ అనే పథకాలు చాలా పథకాలు హెల్త్లో ఉన్నాయి, అవన్నీ కూడా అన్నీ కలిపే అల్టిమేట్గా ఆ డబ్బులైనా ఈ డబ్బులైనా ప్రజలు మనకు కట్టిన డబ్బులయ్యి ప్రభుత్వాలకు కట్టిన డబ్బులే. వాళ్ళు ఇచ్చేది కొంచెమండి, వాళ్ళు కుటుంబ యూనిట్గా ఇచ్చారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ యూనిట్ కాదు, ప్రతి రైతు ఎక్స్టెంట్ కూడా ఇది లిమిట్లెస్ ఎనీ ఫార్మర్ ఎవ్రీ ఫార్మర్ సార్ ఇమీడియట్గా ఫ్రీ శాండ్ అనేది ఆ దోపిడీని ఆపేయమని మొన్నే ఆదేశించారు, ఆగిపోయింది. నెక్స్ట్ క్యాబినెట్కి త్వరలోనే మళ్ళీ రోజుల్లోనే క్యాబినెట్ జరుగుతుంది. ఆ క్యాబినెట్ టైంకి సమగ్రమైనటువంటి ఇది రెండు అంశాలు, ఒకటి ప్రభుత్వానికే లాభం ఉండాలి తప్పితే వ్యక్తులకి డబ్బులు లాభం ఉండకూడదు, మాఫియా ఉండకూడదు. రెండు, ప్రజలకి తక్కువ ధరకు ఇసుక దొరకాలి. ఈ రెండు మొడాలిటీస్తో ప్రపోజల్ తయారు చేసి తీసుకురమ్మని చెప్పారు. చాలా ఉంది ఇంకా చేయాల్సి. ఏం సార్? లేదు, అమ్మఒడి అనేది ఆయన చెప్పింది కూడా ఏంటంటే పాదయాత్రలో తను తిరుగుతున్నప్పుడు ఆయన రోజు 100 మంది ఆడపిల్లలు ఆయనతో అడుగులు అడిగేసి చెప్పేవాళ్ళు, అన్నా నా భర్త తాగుబోతు అయిపోవటం వల్ల, అన్నా నా తండ్రి తాగుబోతు అయిపోవటం వల్ల ఆర్థిక బాధలు తట్టుకోలేక నేనే కూలి పనికి వెళ్ళి అయినా కూడా నా బాధలు అధికమంది తట్టుకోలేకపోతే నా పిల్లల్ని కూడా బడి మానిపించి పనిలోకి తీసుకెళ్తున్నానన్నా అని చెప్పుకున్నారు బాధలు. ఆయనకు అర్థమైంది ఆర్థిక బాధలు అంటే భర్త సరిగా లేక పట్టించుకోక లేకపోతే వ్యసనపరుడైన వాడు ఆర్థిక బాధలు తట్టుకోలేని ఆ ఇల్లాలు పిల్లల్ని చదువు మానిపించి కూలీలుగా తయారు చేస్తుంది అనేది ఆయనకు అర్థమైంది. సో అట్లా పిల్లలు భావితరాల వారు కూలీలుగా అవ్వకూడదు, చదువు ద్వారా మాత్రమే పేదరికుల నుంచి ఏ ప్రభుత్వాలు ఎవరిని గట్టెక్కించలేవు, కేవలం చదువు మాత్రమే ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినటువంటి సత్యం. దాని కొరకే ఆయన ఆర్థిక బాధలు తట్టుకుని ఎవరైతే పిల్లల్ని చదివిస్తారో లేదా తను చెప్పిన మాట కోసం అమ్మఒడి పథకం కోసం అయినా సరే అంటే ఏ ఆర్థిక బాధ కోసం అయితే తట్టుకుండా పిల్లల్ని బడి మానిపిస్తుందో ఆ అవసరం లేకుండా ఆ డబ్బులు తను ఇవ్వాలని చెప్పని
ఏ స్కూలైనా అది ప్రభుత్వమా ఏ స్కూల్, ఆ పిల్లల్ని చదివిస్తే చాలు తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి తల్లికి 15,000 రూపాయలు అమ్మఒడి కింద వస్తుంది. బేసిక్ క్వాలిఫికేషన్ వైట్ రేషన్ కార్డు, పిల్లల్ని బడికి పంపించాలి. మీరు నేను చేసిన పాపాలు కాదు, గతంలో ఎన్నో జరిగిపోయినాయి. ఇవాళ ఎవరో పాపాలు చేశారని కొద్దిమంది దాంట్లో దోషులు ఉన్నారని చెప్పని ఆ ఏరే కార్యక్రమం వాళ్ళు పెట్టుకుంటే చాలా మంచి కార్యక్రమాలకి అడ్డంకి జరుగుద్ది. ప్రభుత్వం జరిగే పరిశీలనలో ఎవరైతే దోపిడీదారులు డబ్బున్నోళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి మెల్లగా, దానికి తొందర లేదు. ముందు మనం ఆదుకుంటామనే తొందర, స్కూల్కి పంపిస్తూనే తొందర, పిల్లల్ని కూలికి పంపించకుండా స్కూల్కి పంపించాలనేది అది తొందర చూసుకోవాలి మనం. వ్యవస్థలో లోపాలను మెల్లమెల్లగా కట్టేయచ్చు. నేను సుదీర్ఘంగా చెప్పాను, పిల్లల్ని చదివిస్తే చాలు అని చెప్పాను. వినండి ఒక మాట వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎవరైతే ఏ తల్లి అయితే పిల్లల్ని చదివిస్తుందో, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనేది కాదు, తల్లి చదివిస్తున్నందుకు ఆ తల్లికి ప్రోత్సాహకరంగా డబ్బులు ఇస్తున్నారు, తల్లికి ఇస్తున్నారు, స్కూల్కి కాదు తల్లికి ఇస్తున్నారు. చెప్పండి సార్, సార్ నేను చెప్పిన దాని మీద అడగండి సార్, నన్ను ఏమండి అన్ని కాలపరిమితి ప్రకారమే ఉన్నాయి, తప్పకుండా కాలపరిమితి ప్రకారమే ఆదేశిస్తున్నారు. ఏది కూడా స్ట్రాటజికల్గా దీన్ని దాటేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు లేడు. గత పాలకులు అది టైం బౌండ్తో సిపిఎంని అంటే దాన్ని ఎలా వెనక్కి తీసుకుని వీళ్ళకి ఎలా చేయాలనే దాంట్లో తప్పితే 2 అంబేడ్కర్ ఇన్ ప్రిన్సిపల్ ప్రాథమికంగా సిపిఎస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది.